ఎలీషా ఏలీ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు దాన్ని దర్శిస్తే మీకు అందులో పాటలు ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల పోయే నష్టమేమి లేదు. సూత్రం చెప్పండి గట్టిగా, కాకపోతే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి అప్పటికప్పుడు. నా పేరు ఇప్పుడు దేవుడి యందు సేవకుడిగా ఉన్నాను కాబట్టి నా పేరు బర్నబాసు. ఒకప్పుడు నాకు దేవుడు అంటే ఏమిటో తెలీదు. అప్పుడు నా పేరేంటో తెలుసా? భద్రయ్య. మాది ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తెనాలి పట్టణం. మా నాన్నగారు పేరు కోటయ్య గారు, మా అమ్మ పేరు అంజమ్మ గారు. మేము నలుగురు అన్నదమ్ములం, వారిలో నేను రెండో కుమారుణ్ణి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మా యొక్క కులరీత్యా చెప్పుకోవాలి అంటే మేము గిరిజనులు కావటం చేత మాలో చాలా మూఢమైనటువంటి సంప్రదాయాలు, అలవాట్లు మాకు పూర్వం నుంచి కూడా వస్తున్నటువంటి అలవాట్లు. అవి ఏంటి అలవాట్లు అంటే, మా కులస్తులలో సోదులు చెప్పటం, చేతబళ్ళు చేయటం, బాగుచేతలు చేయటం, దాటింపలు చేయటం, అలాగే మందులు పెడటం, పెట్టిన వాళ్ళని కక్కించటం, దెయ్యాలు వదలగొట్టించటం, తేలు మంత్రం పెడతాం, పాము మంత్రం పెడతాం. మా కులములో అనాదిగా వస్తున్నటువంటి ప్రాచీనమైనటువంటి అలవాట్లు. మా కులములో దానిని కొందరు వృత్తిగా భావించి అదే జీవనాధారంగా బ్రతికేవాళ్ళు. అలా బ్రతికేవారిలో మా తాతగారు, ఆయన పేరు తలపల గోపాల. ఆయన మా చిన్నమ్మ వాళ్ళ నాన్న. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మా కులమంతటికి కూడా ఒక గురువు లాంటి వ్యక్తి. ఆయన ఎంతంటే మా కులమంతా. ఆయన మా కులమంతటికి కూడా ఒక కర్తగా ఉండి నడిపించేవాడు అన్నమాట. ఆయన ఏంటి అంటే, తెనాలి పరిసర ప్రాంతంలో సుమారు 30 సంవత్సరాల క్రితం పేరు గడించినటువంటి భూతవైద్యుడు. ఆయన మాంత్రికుడు కాబట్టి ఆయన ఆ రీతిగా తెనాలి పరిసర ప్రాంతంలోనే ఒక అఖండమైనటువంటి వెలుగు వెందినటువంటి వ్యక్తి అన్నమాట మాంత్రిక విద్యలో. అలాంటి ఆయనకి వయసు పైబడి చూపు కనపడని పరిస్థితి ఏర్పడింది. పెద్ద వయసు వచ్చాక ఎవరికైనా ఏమాలోచన వస్తుంది, అమ్మా ఉద్యోగం అయితే నా పిల్లలకి ఇస్తే బాగుండు అనుకుంటారు, ఆస్తి అయితే పిల్లలకు రాసిస్తే బాగుండు అనుకుంటారు. మా తాత ఏం చేశాడో తెలుసా, మాంత్రిక విద్యను ఏ మనవడకంట కట్టాలా అని ఆలోచన పెట్టుకున్నాడు. ఆలోచన చేస్తున్నాడు, ఎవరికి ఈ విద్యను నేను నేర్పించాలి, ఈ మాంత్రిక తాంత్రిక భౌత వైద్య విద్యను నేను ఎవరికి నేర్పిస్తే నా మనవడిలో నేర్చుకుంటాడు. మాంత్రిక విద్య కూడా ఎవడికి పడితే వాడికి నేర్పరు. కొన్ని నియమ నిష్టలకు లోబడి ఉండాలి, భక్తిపరుడై ఉండాలి. ఇలాంటి వాడు ఎవడ దొరుకుతాడా అని మా తాత ఆలోచిస్తూ ఉంటే, అప్పుడు నా వయసు అండి 13 సంవత్సరాలు, నేను తెనాలి కోగంటి శివయ్య గారి హై స్కూల్లో మరి 6వ తరగతి చదువుతున్నాను. 6వ తరగతి చదువుతున్నటువంటి రోజుల్లో నేను స్కూల్ నుంచి ఒకరోజు ఇంటికి వచ్చాను. హల్లెలూయా, మహానుభావుడికి నేనే దొరికాను. హల్లెలూయా, ఎట్టయినా సరే వీడికి నేర్పితే బాగుంటుందని నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. కానీ వాక్యం చెబుతుంది, జగత్పుత్పత్తి ఏర్పడక మునిపే ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. దేవుడు నామన స్తోత్రం కలుగునుగాక. ఈ ముసలి మంత్రగాడికి దేవుడు మర్మం తెలియకపోయా నన్ను ఏర్పరచుకున్నాడు. నన్ను ఏర్పరచుకొని ఇంటికి వచ్చాక ఒకరోజు నన్ను పిలిచి ఇలా మాట్లాడుతున్నాడు, అమ్మా నా మాటలు అర్థమవుతున్నాయా? హల్లెలూయా,
అరే మనవడు ఇటు రారా అంటే దగ్గరకొచ్చినాను. ఏం తాతయ్య అన్నాను. ఏం లేదులే కానీ స్కూల్లో నీకు టీచర్ గారు పాఠాలు చెబితే మరుసటి రోజు పోయి మీరు అప్పగిస్తారు కదరా అన్నాడు. అప్పగిస్తాము అన్నాను. సరేరా నేను కూడా నీకు కొన్ని పాఠాలు చెప్తాను, నాకు అప్పగిస్తావా అని అడిగాడు. అప్పగిస్తావంటే ఆలోచన చేశాను, టీచర్ గారు చెప్పే వామర్కి ఇక్కడ తలనొప్పి వస్తుంది, మళ్ళీ ముసలోడు నాకు ఒక పాఠాలు చెబుతాడంట, మళ్ళీ నేనేం అప్ప చెప్పాలి ఈయనకి అని ఆలోచన చేస్తుంటే మా తాతయ్య నా అంతర్యాన్ని ఎరిగి ఏమన్నాడంటే, మీ టీచర్ నీకు ఏమన్నా ఇస్తుందేవో నాకు తెలియదు కానీ నేను మాత్రము నువ్వు గనుక నేను చెప్పినవి తిరిగి మరుసటి రోజు నాకు అప్పగించగలిగితే రూపాయి ఇస్తానన్నాడు. ఇప్పుడండి 25-30 సంవత్సరాల క్రితం రూపాయి అంటే చాలా గొప్ప. హల్లెలూయా. ఆలోచించాను ఇదేదో బాగుందే, డబ్బులు ఇస్తానంటున్నాడు చదివినందుకు అని ఆలోచించి, సరే తాతయ్య అప్పచెబుతాలే అన్నాను. రే ఈ విషయం నీకు నాకు తప్ప మన కుటుంబంలో మూడో కంటికే తెలియకూడదు. నేను అప్పుడప్పుడు డ్యాష్లు వదిలి పెడతానని మీరు కథ పూరించండి, ఎందుకంటే మీరు నిద్రపోకుండా ఉండటానికి. హల్లెలూయా. సరేనని ఆ రోజు నుంచి మా తాతయ్య గారు ఒక పేపర్ మీద తను మలయాళంలో నేర్చుకున్నటువంటి మంత్రాలంటే బ్రాహ్మణ మంత్రాలు అనుకునేరండి, క్షుద్ర మంత్రాలు, మాంత్రిక విద్యల మాట, అవి శుభప్రదమైనవి కాని మంత్రాలు, తను చక్కగా రాసి తెలుగులో నాకు ఒక పేపర్ ఇచ్చేవాడండి. ఆ పేపర్ని తీసుకెళ్ళి నేను స్కూల్లో టీచర్ అమ్మ ఇటు పాఠాలు చదువుతుంటే ఇది ఇటు పెట్టుకొని చదివేవాడిని, ఎందుకు ఇంటికి వెళ్ళే లోపు ఇది కంప్లైంట్ అయిపోవాలా. చక్కగా చదివి సాయంత్రానికి వచ్చి ఆ పేపర్ని మా తాతకు అప్పచెప్పేవాడిని. తాతకు అప్పచెప్పి మా తాతయ్య అది అలా చూస్తుండగా నేనేం చేసేవాడిని అంటే చక్కగా చదివిన దాన్ని అప్పగించేసేవాడిని అన్నమాట. అప్పగించేస్తే మా తాతయ్య అన్న ఒకవేళ ముసనతలం వల్ల పొల్లు సున్నాలు మర్చిపోతాడేమో కానీ నేను మర్చిపోయేవాడిని కాదు. ఎందుకో తెలుసా, నా రూపాయికి నట్టం అవుతుంది, చాక్లెట్లు మళ్ళీ దొరకవు. మా అమ్మ అనేది హాయ్ రోజు డబ్బులు డబ్బులు అంటావు, యాడ్ నుంచి వస్తారు, ఆ చెట్లకి ఏమైనా కాస్తాయి అనుకుంటున్నావా, అరగకుండా బా బడికి అనేది. అడిగే పని లేకుండా పోయింది నాకు. ఎందుకు ముసలోడు చక్కగా రోజుకు రూపాయి ఇస్తున్నాడు, చక్కగా చదువుకుంటున్నాను, సాయంత్రానికి అప్పగిస్తున్నాను, చదివేమో తట్టకెక్కిచ్చి మంత్రాలు పొట్ట నిండా బొట్టలో వేసుకున్నట్టు నేర్చుకుంటున్నాను. కానీ నేనేం నేర్చుకుంటున్నాను నాకే తెలియదు మాట. 13 సంవత్సరాల వయసులో ఏం తెలిసిద్దండి, ఆ పని నేర్చుకుంటూ ఉన్నాను. ఇలా మా కుటుంబంలో తెలియకుండా చూస్తా చూస్తానే 6 నెలలు గడిచిపోయింది. 6 నెలలు గడిచిన తరువాత నాలో కొన్ని మార్పులు రావటం ప్రారంభించాయి. ఏమిటా మార్పులు అంటే, మీలాంటి వాళ్ళని చూస్తే నాకేమనిపిస్తుందో తెలుసా, మా తాతయ్య ఒక మంత్రం చెప్పాడుగా ఆ మంత్రం చదివితేడు పిచ్చోడు అవుతాడని చేతపడేది. నిజంగా వీడికి టై చేస్తే ఎట్టుంటుంది అంటావు, అమ్మ ఒట్టి పుణ్యానికి చేయకూడదు పాపం వస్తుంది, నన్ను ఎవడన్ను కొడితే బాగుండు వాడికి చేతపడి చేయాలి, నేను చేసేది చేస్తుందో లేదో టెస్ట్ చేసుకోవాలన్న ఆలోచనలు రావటం మొదలుపెట్టాయి. హల్లెలూయా. నాకు నాకు ఎలాగో అనిపించేదో తెలుసా, రోడ్డు మీద నడుస్తున్న సింహం నడిచినట్టు అనిపించేది. ఎందుకంటే నాలో ఉన్నటువంటి మంత్రాలను బట్టి, విద్యలను బట్టి, ఈ యొక్క మా తాత నేర్పుతున్నటువంటి క్షుద్ర మంత్రాలను బట్టి నాకు నాకేమనిపించేది అంటే తిరుగులేని సింహాన్ని నేను అన్నట్టు అనిపించేది. ఎంతలా ఓడిని చూసినా నాకు ఎలా కనపడేదంటే పూసుకు పొల్ల చూసినట్టు చూసేవాడిని. ఏడేం చేస్తాడు నన్ను, ఆడల్ల ఏమైద్దని, అసలు నా జోలు ఎవడు వస్తాడండి ఆ వయసులో, 13 సంవత్సరాల వయసులో ఎవడు వచ్చేవాడు కాదు. ఇక పోతే ఇలా రోడ్డును నడుచుకుంటూ వెళుతుంటే నా వెనక ఒక మనిషి నడుస్తున్నట్టు నాకు సౌండ్ వినిపించాడు.
నేను అనుకునేవాడిని ఏదో భ్రమలే అనుకునేవాడిని ఒక్కొక్కసారి. కానీ రాత్రిపూట కూడా నడుస్తూ ఉంటే నా వెనక ఒక నీడ ముందు పడుతూ ఉండేవాయి. చిన్నవాడిని కాబట్టి కొంచెం భయపడ్డాను. భయపడి మా తాతయ్యతో చెప్పాను, తాతయ్య నాకెందుకు రాత్రిపూట అటు ఇటు నడుస్తుంటే ఎవరో నన్ను ఎంటబడి తిరుగుతున్నట్టు అనిపిస్తుంది తాతయ్య అని. హలలియా, నాకు భయంగా ఉంది తాతయ్య అంటే మా తాతయ్య అన్నాడు, ఇప్పుడిప్పుడే నువ్వు మొదలవుతు నీకు నీ జీవితం మొదలవుతుందిరా, సర్వలోకాలను కాపాడే ఆ తల్లి నీ వెంబడి తిరుగుతుంది, నువ్వు గొప్ప మాంత్రికుడు అవుతావు, నీ దెబ్బకు తిరుగులేదు అలాంటి వాడు అవుతావు నువ్వు అని అన్నాడు. ఏమోలే ఆయన మాటలకు మనకేం వచ్చిందని నేను అలాగా కొన్ని రోజులు గడిచాక లెక్కల టీచర్ గారు ఒకరోజు నా లెక్కలు చూడటానికి పుస్తకం ఎత్తుకురమ్మంది. అరే ఏనువేంద్ర ఈ మధ్యన సరిగ్గా చదవట్లేదు, అదేదో నా పుస్తకం షార్ట్కు పెట్టి చదువుతున్నావు, ఒకసారి ఇటు తీసిరా పుస్తకం అంది. పుస్తకం తీసుకెళ్ళి ఆ ముందు పెట్టి చేతులు కట్టుకొని నిలబడ్డా. చేతులు నేను కట్టుకున్నాను కానీ అవును చెమటలు పడుతున్నాయి. దేనికో తెలుసా, ఆ మంత్రాలు ఆ బొమ్మలు ఆ దెయ్యాలు ఆ భూతాలు ఈ రాతలు చూసి నా ఎంగ చూస్తాం ఆమెకు పడుతున్నాయి. హలలియా, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అరే మీరు ఏం చేస్తారు రా అంది. పక్కనోడు అన్నాడు మా ఫ్రెండు, వాళ్ళ తాత బోత వైద్యం చేస్తాడని అనేసరికి ఆమెకి ఇంకా పడిపోయింది. భయమేసి నాకు ఎందుకు కాని రా నాయన ఇటు రా నువ్వు అని చెప్పి హెడ్ మాస్టర్ గారు తీసుకెళ్ళి పుస్తకం ఆయన ముందు పెట్టింది. మాస్టర్ గారు ఈడేదో కొంచెం తేడాగాడులో ఉన్నాడు. ఆ పుస్తకాలు ఆయన నాకేదో నచ్చలేదు, నాకు భయమేస్తుంది మాస్టర్ గారు మీరు చూడండి. హెడ్ మాస్టర్ గారు చూశాడు, చూసి సరే గనయ్యా రేపు మీ అమ్మను కానీ మీ నాన్న కానీ తీసుకొని స్కూల్కి రా అన్నాడు. హలలియ్యా, తెల్లారి బడికి మా నాన్న తీసుకొని వెళ్ళాను. తీసుకెళ్ళి మా నాన్న హెడ్ మాస్టర్ గారు చూసి, మీ బాబును స్కూల్కి పంపిస్తున్నారు కదా, వాడు ఏం చదువుతున్నాడో మీరు గమనిస్తున్నాడా అని అడిగాడు. తెలీదండి అన్నాడు. ఒకసారి మీ బాబు బుక్స్ చూడండి అన్నాడు. ఈ పుస్తకం తీసుకెళ్ళి పెట్టాడు మాట బల్ల మీద. ఆ పుస్తకంలో ఉన్న విషయాన్ని మా నాన్న బొమ్మలు చూశాడు. ఏమర్థమైందంటే ముసలోడికి మొత్తం నేర్పించాడని. మా నాన్న ఒకటి అన్నాడు హెడ్ మాస్టర్ గారితో, కానివ్వండి వాడు చిన్నపిల్లవాడు, వాడికి తెలీదు, ఏదో తెలుసో తెలియక పొరపాటు చేశాడు, మేము వాడికి సరి చెప్పుకుంటాం, దయచేసి మీరు ఆ బాబును వదిలేసి స్కూల్లో ఉంచుకోండి అన్నాడు. బలేవాడు ఊరుకోవయ్య నాయన, ఎలాంటి వాడికన్నా చదువు చూతాం కానీ మాంత్రికుడికి చదువు చూతామా, ఈడ ఏందో నేర్చుకుంటున్నాడు, ఆ పుస్తకాల్లో చూడు ఏం రాస్తుందో, అది గనక ఒకటి గనక నేనే సురుగ్గా గనక నా క్లాసులో వాడిని కొడితే నాకే గనక సేదపడి చేస్తే చూడండి ఆయన చదివిన చదువు ఎంత, ఆయన భయపడేది ఎంత. అంటే ఈ భారతదేశంలో మరి చేత పడుకున్నంత పవరు ఒక అణుబాంబుకు కూడా లేదనుకుంటున్నాను నేను. రెండు నిమ్మకాయలు కనుక కుంకుమ పసుపు పూసి ఆ రోడ్డును పడేస్తే రోడ్డుకి వెళ్తాం కూడా మానేస్తారు. ఒక కొండ బండొచ్చి దారి అడ్డం పడ్డా సరే దాన్ని అమ్మటే ఖాళీ చేస్తారు, ఇంత నిమ్మకాయలు ముట్టుకోరు అమ్మో చచ్చిపోతాం. పంతులు అంటున్నాడు, నాకు వద్దయ్యో లేని పొందు, నేను కూడా వాడి క్లాస్కి వెళ్ళాలి, ఒకవేళ కోపం వచ్చి కొడితే వాడు ఏమని చేతి నేను చావాలా, ఇదిగో మా బడిలో అయితే వద్దులే కానీ నువ్వు ఈ ఊళ్ళో ఏ బడిలోనన్నా చేర్చుకో, నేను టీజీ రా చెప్తున్నా, మీ అబ్బాయి చాలా మంచివాడని సంతకం పెడతానండి అన్నాడు. అని అమ్మటి టీసీ నిమిషాల్లో నిలబడి ఇచ్చేసాడండి. ఇంకా టీసీ తీసుకొని ఇంటికి వచ్చాం. అలాగా నా చదువు 6వ తరగతితోనే అంతమైపోయింది. ఇక నేను చదివింది లేదు, నేర్చుకుంది లేదు, ఏసు రక్తమే. ఇప్పుడు కూడా నా చదువు అదే, కానీ 4-5 రాష్ట్రాల్లో దేవుడు తన బిడ్డనైన నన్ను తన మహిమ కొరకు వాడుకుంటున్నందుకు స్తోత్రం. తెలుగు వచ్చిన నాకు తెలుగు తప్ప వేరే భాష రాని నాకు అనేకమైన భాషలు మాట్లాడే వాళ్ళ మధ్యన నిలబడి మాట్లాడే భాగ్యాన్ని ఇచ్చాడు. ఏ చదువు చదివితే వచ్చిద్దండి ఇంత భాగ్యం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంటికి వచ్చాక పంచాయతీ పెట్టారు ఇంట్లో. అరే ఎందుకు నేర్చుకున్నావురా నువ్వని, ఎందుకు నేర్చుకున్నావు వద్దనుకున్నాం కదా,
మా తాతయ్య అప్పుడప్పుడు అడుగుతుండేవాడు, ఎవరికైనా నేర్పుతానంటే ఏ మంత్రతంత్రాలు ఎవడికి నేర్పాక ఈ రోజుల్లో ఎవడు అంటే నమ్మట్లేదు, ఈ నీతోనే బావాలనేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు నేను నేర్చుకునేసరికి మా ఇంట్లో వాళ్ళు నీకు ఎట్టా నేర్పారు, ఎందుకు నేర్పారు, ఎట్టు నేర్చుకున్నావు అని అడిగితే మా తాతయ్య బయటకు వచ్చి ఒక మాట అన్నాడు, మీ కోమత నన్ను ఒక దెబ్బ కొట్టండి కానీ వాడి జోలికి మాత్రం పోబాకండి అన్నాడు. ఎందుకంట, ఆడికి అన్నీ నేర్పించా నేను, చిన్నోడు కదా వయసులో గబక్కన ఏదన్నా కానీ గిల్లాడో అంటే అర్థమైందా, ఏమన్నా కానీ చేశాడో మీ ఇష్టం, నా వల్ల కూడా కాదు. బాల విద్య బ్రహ్మ విద్యతోటి సమానం అన్నాడు. ఇక మా అమ్మ మా నాన్న మా కుటుంబస్తులకు చెమట్లు పెట్టాయి, వామ్మో చీడిని కొట్టినా మనకు సావే, తిట్టినా మనకి ముసలోడు ఎంత పని చేశాడు. మా అమ్మ నా ఎదురుకొచ్చింది, అరే నీ నొసట రాత ఎలా ఉంటే నీ బ్రతుకు అలాగా తెల్లారదాన్ని, నీ ఇష్టం నువ్వేమి నేర్చుకుంటావో ఎలా బతుకుతావో ఎలా జీవిస్తావో నీ ఇష్టం అని వదిలేశారండి నన్ను. ఆ రోజుతోటి నాకు స్వతంత్రం వచ్చింది మాట. ఏంటా స్వతంత్రం అంటే, ఇప్పుడు దొంగచోటగా నేర్చుకునేవాడిని ఇప్పుడు మా తాతయ్యతో కలిసి నేర్చుకోవచ్చు, ఎంత అయినా నేర్చుకోవచ్చు, ఎవడు అడిగేవాడు లేడు. ఇప్పుడు నేను ఇలా చెప్పుకుంటా పోతా మీరు బాగా వింటున్నారు నవ్వుతున్నారు, కానీ కొంతమంది ఏమనుకుంటున్నారో తెలుసా, ఇది నిజమా, నువ్వు చెబుతా మేము నమ్మాలా, నువ్వు మాంత్రికుడు మీ ఊరు వచ్చి మేము చూసినామయ్యా నిన్ను, దాని స్తోత్రం అసలు ఉన్నాయి అంటవా, ఉంటే ఎడ చేస్తారంటావు, అనుమానం రాదండి, వస్తుంది రాదు అనకూడదు, ఉంటుంది. ఏంటండి ఎన్నో వందల మీటింగులు చేశాను నేను, అందరికి ఉంటుందండి అనుమానం. హల్లెలూయా. అయితే ఈ సమయంలో మేము భూత వైద్యం చేసిన కొన్ని పనుల్లో ఒకటి రెండు మూడు నా సమయాన్ని చాలా ఇచ్చాడు అయ్యగారు, కానీ నా టైం ప్రకారమే నేను మీకు ముగించాలని ఆశపడుతున్నాను, చెప్తాను జాగ్రత్తగా వినాలి సరేనా. ఏదండి పలకట్లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మా దగ్గరికి ఆదివారం వచ్చిందంటే చాలామంది ప్రజలు వచ్చేవాళ్ళు, మీరేం సరిపోతారండి, వందల మంది వచ్చేవాళ్ళు. దేనికి పని లేక, పని లేక కాదు, బిడ్డపోయినా గొడ్డుపోయినా అనుకున్న జరగకపోయినా ఇంట కలిసి రాకపోయినా మమ్మల్ని అడగటానికి వచ్చేవాళ్ళు. అందుట్లో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, మన భారతదేశంలో చాలా ప్రాచుర్యం పొందిన ఒక విషయం ఉంది, ఏంటో తెలుసా, ఇంట్లో బాగోపోయినా ఒంట్లో బాగోపోయినా రెండు బిళ్ళలు వాడాక తగ్గలేదనుకో మొట్టమొదట వచ్చే అనుమానం ఏంటో తెలుసా, మాకెవడు శాతబడి చేసాడబ్బా, గట్టిగా చెప్పారండి, మీకు చాలా అనుభవం ఉంది. హల్లెలూయా. మాకెవడో చేశాడు, ఖచ్చితంగా చేశాడు శాతబడి, దీంట్లో అనుమానం లేదు అనేవాళ్ళు మా దగ్గరికి వచ్చేవాళ్ళు. వచ్చి మమ్మల్ని రెండే రెండు పేర్లు పిలిచేవాళ్ళు. ఒక పేరేంటో తెలుసా, స్వామి. రెండో పేరేంటి, బాబా అనేవాళ్ళు, లేకపోతే గురువు అని పిలిచేవాళ్ళు, గురువు గారండి అని పిలిచేవాళ్ళు అన్నమాట. మా దగ్గరికి వచ్చి అనేవాళ్ళు, ఏమండి ఈ మధ్యన ఇంట్లో ఏం లాభం లేదు, ఒంట్లో బాగుంట్లా ఇంట్లో పెట్టిన రూపాయి కనపడతల్లా, అస్సలు చెప్పుకోకూడదండి, రెండు నెలల నుంచి తేడా తేడాగానే ఉంది. మేము అనేవాళ్ళం, నీ అనుమానం ఏంటి అనేవాళ్ళం. అనుమానం ఏంటంటారండి, మాకు ఖచ్చితంగా ఎవడో శాతపడి చేశాడు. హల్లెలూయా. చేశాడా నీకు తెలుసా, తెలియపాఠం ఏంటండి, ఆయనలే చేశాడు. ఎవరా చేసిన వాళ్ళు, మా ఇంటి దగ్గర నుంచి మూడో వాడండి, వాడే మేమంటే గిట్టదండి వాడు, మమ్మల్ని చూసిన కానీ వాడు కళ్ళన్ని మంట, మా కోడలండి, మా కోడల తరపులు ఎవరో చేశారండి, మా కోడలు మంచిది కాదండి, మల్లుడే చేశాడండి, రకరకాలుగా చెప్పేవాళ్ళు. ఇంతకీ నాకు తెలియగడుగుతాను, మా దగ్గరికి వచ్చేవాళ్ళు వాళ్ళకి ఎవడు చేశాడో ఎలా చేశాడో ఏం పట్టిందో ఏముందో మేము కదా చెప్పాల్సింది, ఏమ్మా నిజంగా మేమే కదా చెప్పాల్సింది, మరి ఇప్పుడు ఎవరు చెబుతున్నారు, వాళ్ళే చెప్పేసేవాళ్ళు. మొత్తం చెప్పాల్సిందంతా కక్కేసి మళ్ళీ ఏమనేవాళ్ళు తెలుసా, ఇంతకు మాకేం జరిగింది అనేవాళ్ళు, మీరు చెప్పండి అనేవాళ్ళు. జనం ఎంత తిక్కలవాళ్ళో తెలుసా,
అందుకే ఈరోజు మాంత్రికులు బాగా పెరిగిపోతున్నారు, బాగా నేర్చుకొని వీళ్ళని తింటున్నారన్నమాట. ఏది తినేది? డబ్బు. సరేలే కానీ నీకు దోషింది నువ్వు చెప్పావు కానీ మా మేము చేసేది మేము చేస్తాము. రేపు రండి. రేపు ఏం చేస్తారంటే అర్ధరాత్రి 12 గంటలకి ఎవరికైతే అనుమానంగా ఉందో మీరు రండి. మీ ఒంట్లో ఉన్నదైనా ఇంట్లో అది చేతబడయ్యాను, దెయ్యమయ్యాను, పిశాసయ్యాను, రాక్షసయ్యాను, నీ ఒంట్లో ఉన్నది గాలయ్యాను, ఏదన్నా కానీ నీ కంటికి చూపిస్తాం అని చెప్పేవాడు. కంటి కంటి ఎట్ట చూపిస్తారని అండి? నీ ఒంట్లో దెయ్యం ఉందంటే దెయ్యమే కనపడిద్ది. ఏదో చేతపడి చేసిందంటే చేతపడి అంటే అర్థం ఏంటి? ఏదో ఒక శక్తిని తీసుకొచ్చి వదిలిపెట్టారు వాళ్ళు ఇంట్లో. అది నీకు నీ కళ్ళకి కరెక్ట్గా చూపిస్తామని చెప్పేవాళ్ళం. కనపడిద్దండి మాకు అట్టడుగు బాగా చూసే ధైర్యం ఉంటుందా లేదా అనేది చెప్పు ముందు నాకు. హల్లెలూయా. అమ్మో ఏమన్నా మీరు చెబుతుంటే భయమేస్తుంది కానీ ఎన్నింటికండి? రాత్రి 12 గంటలకి ఆ టైంలోనే రావాలా? మేము చెప్పినట్టు మీరు వినాలి కానీ అయినా మీరు చెప్పినట్టు మేము వినం అని చెప్పేవాడు. సరేలేండి రేపు వస్తాంలే. ఆగా, ఏంటి వెళ్ళిపోతున్నావు? నీ ఒంట్లో ఉన్నదాన్ని చూపించాలి అంటే పూజ పెట్టాల. పూజ పెట్టాలంటే ఏదో నువ్వు పెట్టినట్టు 2 అట్టిపొళ్ళను 4 బెల్లపు గడ్డలు ఎత్తే తినిపోవటానికి కాదు, మేం చెప్పినట్టు నువ్వు చెయ్యాల. మేం చెప్పిన సరుకులన్నీ తేవాల. ముందు చూస్తాం, ఏదన్నా తేడా ఉందనుకుంటే తర్వాత మళ్ళీ దాని పనితనం ఉంటుంది, మళ్ళీ తర్వాత దాని ఖర్చు దానికి ఉంటుంది. ముందు ఈ ఖర్చు తట్టుకోమనేవాడు. అట్లానా స్వామి? సరే రాయండి. ఏమేం కావాలంటే సుమారు సరుకులు 2000 అవుతాయి అని చెప్పేవాళ్ళం అండి. 2000 అవుతాయా? రాయండి అని నేను మా తాత కూర్చునేవాళ్ళం రాయటానికి. ఏమండవు భూత వైదికం ఏంటో చెబుతున్నా మీకు, జాగ్రత్తగా వినండి. ఎందుకో తెలుసా? దాంట్లో ఎంత శాండాలం ఉందో మీకు ఈరోజు అర్థమవుతుంది. మా తాత నేను కూర్చునేవాళ్ళం. మా తాత ఆలోచించేవాడు, రే ఇంట్లో లేని సరుకులు ఏమేమి గుర్తించుకోరనేవాడు. తాత కందిపప్పు అయిపోయింది, వేసేయి 3 కిలోలు. నూనె లేదు, 2 ప్యాకెట్లు వేసేయి. ఇక మా ఇట్టమండి ఏదన్నా రత్తం దాంట్లో ఇంత పొడుగు రాసి సీటి వాళ్ళ చేతికి ఇచ్చేవాడు. ఎట్ట చూసేవాళ్ళు, కేందు బాబు చింతపండు అవసరం అంటావా? ఏయ్ నువ్వు ఎదురు మాట్లాడకూడదు, మేము అవసరమైతే తలకు రాసుకునే షాంపూ రాస్తాం. ఇవన్నీ నువ్వు తీసుకొచ్చి పెడితే మేము ఇవన్నీ నీకు దిగదూడుపు దూడిసి పారేస్తాం. అంతేగాని ఎవడు దిండాడ? ఏ దెయ్యానికి ఏది అవసరమో, ఏ పూజకి ఏం అవసరమో మేము చెప్తాం, కానీ మీరు మాట్లాడే హక్కు లేదు. ఒకవేళ ఆము అంటావా వెళ్ళిపో. నీ తాత లాంటివాడు చూడు, వెనక 100 మంది ఉన్నారు, నువ్వు కాకపోతే ఇంకొకడు. వద్దొద్దులయ్యా, అంత కోప్పడు బాగండి కానీ చింతపండు ఏం కర్మ? నువ్వు అన్నట్టు షాంపూ పెట్టిన మేము తెస్తాము స్వామి. 2000 అవుతాయి అంట, ఎట్ట కూడా తీసుకొస్తానని పోయేవాడు. అయ్యి పొద్దున్నే చెప్పు, అప్ప చెప్పు, రాత్రికి నువ్వు రా. వెళ్తే తినేస్తారంతే భూత వైదికులు. అందుకే సగం సంపద వాళ్ళ దగ్గరే ఉంది. యేసు రక్తమే జయం. తెచ్చేవాళ్ళు నువ్వు తెల్లరపాటికి మూట కట్టాడు పడేసేవాళ్ళు. ఇదిగో మొత్తం నువ్వు చెప్పిన లిస్ట్ అంతా వచ్చింది, చూసుకోమనేవాళ్ళు. చూసుకునేవాళ్ళు. సాయంత్రానికి వాళ్ళు వచ్చేవాళ్ళు. సాయంత్రానికి వాళ్ళు వస్తే అట్లాగే కూర్చునేవాళ్ళు అన్నమాట. అట్లా కూర్చుంటే మేము అనేవాళ్ళం, ఎవరికి ప్రాబ్లం అనేవాళ్ళం. నాకేనయ్యా ప్రాబ్లం, నువ్వు లేచిరా, ఇంటి పెద్దవు నువ్వేనా? నేనే. నీ మనసులో దేవుణ్ణి, నీకు ఇష్టం వచ్చిన దేవుణ్ణి తలుసుకొని, అదిగో అక్కడ ఒక పవిత్రమైన పుస్తకం ఉంది. ఎక్కడ? మా పూజ గదిలో. ఒక పేపర్ దించు నీ మనసులో తలుసుకొని, ఒక ఆ పుస్తకంలో నుంచి ఒక పేపర్ దించు, తించుకొని నా దగ్గరికి రా అని చెప్పేవాడు. వాళ్ళు ఎట్టగో దండం పెట్టుకొని ఆ గదిలో పోయి బయటికి రావాలంటే చాలా కష్టం. దేనికో తెలుసా? ఎంత ఎత్తు ఉండేది బొమ్మ, ఆ బొమ్మకి ఏడకుండే కూరలు, ఏడకుండేది నేలికే. దాన్ని చూస్తూ వణికిపోయేవాళ్ళు ఈళ్ళు అర్ధరాత్రి 12 గంటలకి. భయపడు బాగా, నువ్వు తీసుకురా, మేము ఇక్కడే ఉన్నాంగా, ఎందుకు చచ్చిపోతావు? పొమ్మని వాళ్ళం పోయి తెచ్చేవాళ్ళు అండి. అట్ట కొట్ట పేపర్ మా చేతికి ఇటం కాదు, మేము ఇక్కడ సాంబ్రాణి వేస్తాము. సాంబ్రాణి ధూపంలో నీ పేపర్ని అలా పట్టుకోమనేవాడు. మేము ధూపం వేయంగానే ఆ ధూపంలో బొమ్మని ఇలా పేపర్ని ఇలా పట్టుకునేవాడు.
అప్పటి వరకు తెల్లగా ఉండేది ఆ పేపరు. వెనక ముందు చూసుకొని తెచ్చేవాళ్ళు. ఆ పేపర్ ఆ పొగలో పెట్టగానే ఏం జరిగేదో తెలిసేదండి. ఆ పేపర్లోనండి అప్పటికప్పటికే అక్కడికక్కడికే ఒక చిప్పిరి చిప్పిరి జుట్టు, పడవాటి కొమ్ములు, ఇంత పొడుగు నాలిక, ఒక భయంకరమైనటువంటి ఆకారం ఆ పేపర్లో నుంచి అలా ఉద్భవించేది మాట. అర్ధరాత్రి అలాంటి దెయ్యాలు పేపర్లో కనపడితే బొమ్మల రూపంలో సరదాగా నవ్వుతారా మీకులాగా? గడగడగడగడగడగడ పోనికి వాళ్ళు భయపడబాకో భయపడబాకో అని చెప్పేవాళ్ళం. మొత్తం బొమ్మ అంతా క్లియర్గా కనిపించాక, అమ్మో నాయనో ఏందండి అది అంత భయంకరంగా ఉందంటే, అరే పిచ్చోడ అదేరా నిన్ను బట్టింది. అప్పుడు దాకా ఎట్టున్న మొహం ఎట్టబోయేది, అదే నీకు బట్టి నీకు ఆకలి ఇట్లా ఇంట్లో కలిసి రావట్లా నీకు ఒంట్లో బాగోట్లా నాకు తెలిసి నువ్వు రెండు నీళ్ళు కన్నా ఎక్కువ బతకావు. అట్లానా అయ్యయ్యో ఎట్ట స్వామి అంటే మేము చెబుతాంలే ఆలోచించుకో, కాకపోతే ఏంటంటే కొంచెం ఖర్చు అవుతుంది అని చెప్పి పంపించేవాళ్ళం. వాస్తవానికండి వాళ్ళు చెప్పేవాళ్ళు మాకు, అయ్యా బొమ్మను చూసిన కానించి దీనికి కానీ దీనికి కానీ ఒంటరికి పోయేదిలే. వాళ్ళు చెప్పేవాళ్ళు లెటన్లోకి వెళ్ళినా కూడా గడి పెట్ట బుద్ధి కావటం లేదయ్యా, ఏమో గడి పెడితే ఆ గదిలోకి వచ్చి కనపడితే ఇంక చచ్చిపోతారు అక్కడే, నిద్ర పడతాం లేదయ్యా. ఏమి లేదులే కానీ నీ ముఖం చూస్తుంటే అడగబుద్ధి కావటం లేదు, ఒక్క 5,000 కనుక చూసుకున్నావంటే బాగు చేస్తాం అని చెప్పేవాళ్ళం. అయ్యా 5,000 నేను ఇచ్చుకోలేను కొంచెం తగ్గరాదా అంటే దెయ్యం కూడా డిస్కౌంట్ పెడుతుంది, అది కూడా పూర్తిగా బాదు, మధ్య మధ్యలో వచ్చి కనపడి హాయ్ అంటుంది నీకు ఇష్టమేనా అనేవాళ్ళం. వద్దయ్యా పాగొట్టేది ఆ దెయ్యాన్ని పూర్తిగా బాగొట్టండి, అయ్యా దాన్ని చూస్తుంటే నిద్ర పడతలేదు అనేవాళ్ళు. అంటే నువ్వు అడిగింది 5,000గా 5,116 ఇచ్చుకుంటాం, ఇప్పుడు నీకు సంతోషమేనా? రూపాయి తగ్గేవాళ్ళు కాదు, రూపాయి దగ్గర ఇంకా మా సంతోషం కొరకు బట్టలు పెట్టేవాళ్ళు సరుకులు తెచ్చేవాళ్ళు ఎంత బాగా చూసేవాళ్ళు అనుకుంటున్నావు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అట్లా చేసేవాళ్ళ మాట. అందుకే బైబిల్లో కూడా నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను కానీ ద్వితీయోపదేశకాండం చదవసరం లేదు, ద్వితీయోపదేశకాండంలో దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే చిల్లంగివానినైనను మాంత్రికుడినైనను గారడి విద్యలు చేయవాడినైనను మీ మధ్యలో ఉండనీయకూడదు. బైబిల్ ఏం చెప్తుందంటే ఇలాంటి వాళ్ళు ఉన్నారనే ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో మరి 9వ వచనం నుంచి చెప్పుకుంటూ వెళ్తాడనమాట. బైబిల్లో మాంత్రికులు ఉన్నట్టు వాక్యం చెప్తుంది, అలాంటి మాంత్రికులు ఈనాడు ప్రపంచంలో చాలా ఉన్నారు. నాలాంటి వాళ్ళని దేవుడు మార్చినందుకు దేవునికి స్తోత్రం. ఇంతకీ విషయం ఏంటో తెలుసా? ఇంతకీ ఆ దెయ్యం ఏడ నుంచి వచ్చింది మనుషులకు మరి మేము ఎందుకు భయపెడుతున్నాం అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా లోకంలో ఒక మాట ఉంది, మంత్రాల కంట చింతకాయలు రాలవంట. మేమేం చేసేవాళ్ళంటే మాకు తెలిసినటువంటి ఇంద్రజాల మహేంద్రజాల విద్యలను ప్రయోగం చేసి ప్రజలకి అవి నిజమని నమ్మించేవాళ్ళు అన్నమాట. ఏ విధంగా అయ్యా అంటే మీకు చెప్తున్నాను, చెప్పే ముందు ఒక చిన్న మాట, ఇది మీకు నమ్మడానికి చదువుతున్నా కానీ మీకు నేర్పటానికి గురువులాగా చెప్పడం లేదు. పాస్టర్గారు చెప్పాడు రేపు పొద్దున ఇంటికి బాగానే తెల్లారగానే నేను కూడా చెయ్యాలా, అసలు అవుతుందో కాదో నిజమో అబద్ధమో అలాంటి పనులు చేయబాకండి, చేశారో దేవుడు చూస్తున్నాడు తంతడు జాగ్రత్త. హల్లెలూయా. ఇప్పుడు నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే నమ్మడానికి చెప్తున్నాను, కాకపోతే మనం అలాంటి పనులు చేయకూడదు. ఏంటయ్యా అంటే ఒక నిమ్మకాయ తీసుకునేవాళ్ళం, ఆ నిమ్మకాయని ఆ ఒక నిమ్మకాయ కాదు కొన్ని నిమ్మకాయలు తీసుకొని పిండి ఆ నిమ్మ నీళ్ళతోటి కోడి ఈక అగ్గిపుల్ల సహాయంతో పేపర్ల మీద కొన్ని బొమ్మలు గీసేవాళ్ళం అన్నమాట. ఈ పేపర్ మీద రాసినటువంటి ఈ నిమ్మ నీళ్లు కాసేపటికి ఆరిపోతాయండి, ఏం కనబడవు. దానికి ఉన్న లక్షణం ఏంటో తెలుసా? పొయ్యిలో కానీ ఇలాంటి బల్బు దగ్గర కానీ వేడి ప్రదేశానికి వెళితే నువ్వు రాసిందైనా గీసిందైనా
దాంట్లో నుంచి ఉద్భవించగలిగే గుణం ఆ నిమ్మరసానికి ఉంది. కానీ ఈ సంగతి మాకు తెలుసు, కానీ మా దగ్గరకు వచ్చే భక్తులకే తెలియదు. ఒక పుస్తకం నిండా దెయ్యాల బొమ్మలు గీసి పక్కన పెట్టేవాళ్ళం. దెయ్యాల బొమ్మలు గీసి పక్కన పెట్టి ఎవడన్నారా అని, అయ్యా నాకేదో పట్టింది అయ్యా, ఒకటి తెచ్చుకయ్యా చూద్దాం అయ్యా అని చెప్పి దాంట్లో ఉన్నదే వీడికి పట్టింది. ఆ పట్టింది పోవాలంటే ఎంత కావాలండి? 5,000 నుంచి 10,000 దాకా వసూలు చేసేవాళ్ళం. ఒక పుస్తకం 100 పేజీల పేపరు మాకు కనీసం 10 రోజులు కూడా సరిగ్గా వచ్చేది కాదన్నమాట. ఎందుకో తెలుసా, మా దగ్గరికి 100 మంది ప్రజలు వచ్చేవాళ్ళు. అప్పుడు మా ఆదాయం ఎంత ఒకసారి మీరు అంచనా వేసుకోండి. చాలామంది అంటారు, పాస్టర్ గారు ఓ పైనుంచి డబ్బు వస్తుంది ఒక తింటున్నారని, మీరు పెడుతున్నారా? దేవుడు పెడుతున్నాడండి మాకు. అంత లాభం ఉన్నదాన్ని వదులుకొని ఇవాళ వచ్చామండి. దేనికో తెలుసా, ఈ లోకంలో ధనం చెడిపోతుంది, కానీ నా ప్రభువు ఇచ్చే ధనం మాత్రం శాశ్వతమైనదండి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారు, ఇప్పటికి కూడా నన్ను ఎరిగిన వాళ్ళు మా బంధువుల్లో చాలామంది అంటారు, అరే నువ్వు అప్పటి నుంచి ఇప్పటికి ఇలా ఉంటే కోట్లు సంపాదించేవాడివి, కోట్లు అంట సంపాదించేవాడిని అంటే. వాళ్ళు అంటారు, నేను వాళ్ళకి ఒకటే చెబుతా, ఇప్పుడు కూడా నా దగ్గర కోట్లు ఉన్నాయి, నీకు కనపడతలేదా అంట. ఎవడుండే మామూలుగానే ఉన్నావుగా, ఇహలోక సంబంధించినది అవతో వాళ్ళ కళ్ళకి ఏం కట్టించిందంట, గ్రుడ్డితనాన్ని. దేవుడిచ్చే నిత్య జీవనం మించిన ఆస్తి ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. అది సంపాదించుకున్నానండి నా జీవితంలో నేను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా చేసేవాళ్ళన్నమాట. ఇది ఒక్కటే అనుకుంటున్నారేమో, ఇప్పుడు చెప్తా నేను, అన్నీ చెప్పను కానీ నేను ఎక్కడ పోయినా ఒకటో రెండేళ్ళు చెప్పేది. మా చుట్టుపక్కల ఏమనుకునేవాళ్ళు తెలుసా, ఫలాని తెనాలి చెంచుపేట చెంచు కాలనీకి వెళ్తే అక్కడ తాత మనవాళ్ళు ఉన్నారా, గోట్లో చూపిస్తారా పోయిన దాన్ని, అరిచేతిలో చూపిస్తారా, తమల పాకలో చూపిస్తారా, అద్దంలో చూపిస్తారా, కోడిగుడ్లో చూపిస్తారా అని చెప్పి ఒక్కొక్క దానికి ఒక్కొక్క హిస్టరీ ఉంది. అవన్నీ నేర్పితే మీరే తలా ఒక మాంత్రికులు అవుతారు. కాబట్టి అవన్నీ మనకు వద్దు. ఒక్కడ చెప్పాను నేను, బిడ్డ పోయినా గొడ్డు పోయినా లేచిపోయినా పెళ్ళం పారిపోయినా మగుడు పారిపోయినా పొరుగో పొరుగు అక్కడికి పోవాలని. వచ్చిన వాళ్ళు మొత్తం ఇంతింత అప్పచెప్పి వెళ్ళేవాళ్ళు అన్నమాట. అట్లా మేము సంపాదిస్తున్నా కూడా మా జీవితాల్లో నెమ్మది లేదు. ఎందుకో తెలుసా, సంతోషం ఈ లోకంలో నా తండ్రి అయిన దేవుడి దగ్గర తప్ప ఎక్కడ కూడా లేదు. ఇంక రెండో సంగతికి వస్తున్నా. ఒకటి అయిపోయిందిగా, 2-3 అన్నా నేను. రెండో సంగతికి వస్తున్నా, ఇది చాలా ఇంపార్టెంట్ అనే విషయం. ఏంటో తెలుసా, తాయెత్తులు. మన సంస్కృతిలో, మన సంస్కృతి అంటే క్రైస్తవ సంస్కృతి కాదు, హిందూ దేశంలో, హిందూ సంస్కృతిలో తాయెత్తులకు చాలా ప్రత్యేకత ఉంది. ఎవరు ఎలా కడతారో నాకు తెలియదు, కానీ మేము కట్టే విధానం చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. ఈ తాయెత్తుల గురించి కనుక మీరు తెలుసుకుంటే కట్టేవాళ్ళని కూడా మన దగ్గరికి రానియమాట, అంత షండాలం ఉంది దీంట్లో.